కర్నూలు జిల్లా నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, సిఐ సోమశేఖర్ రెడ్డి అరెస్టుకు సిద్ధమయ్యారు పోలీసులు. సలాం కుటుంబాన్ని వేధించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ ముట్టడికి వెళ్లారు ముస్లింలు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లా నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, సిఐ సోమశేఖర్ రెడ్డి అరెస్టుకు సిద్ధమయ్యారు పోలీసులు. సలాం కుటుంబాన్ని వేధించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ ముట్టడికి వెళ్లారు ముస్లింలు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ కర్నూలు నుంచి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. చంద్రశేఖర్, నంద్యాలలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఈ నెల 3వ తేదీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యకు ప్రధానంగా పోలీసుల వేధింపులు, ప్రత్యేకించి సిఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ వేధింపులతోనే అబ్దుల్ కలాం తన భార్య పిల్లలతో పాటు ఆత్మహత్య చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని వెంటనే విచారణకు ఆదేశించింది. దాంతో పాటు శంకర్ప్రత బాస్కి, అలాగే మరో అరిఫ్ అనే ఐపీఎస్ అధికారులు ఇద్దరిని కూడా నియమించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఐపీఎస్ అధికారి ఒకరు బాక్సి నంద్యాల చేరుకొని విచారణ కూడా చేపట్టారు. అయితే ప్రస్తుతం సిఐ సోమశేఖర్ రెడ్డిని, అలాగే హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గంగాధర్ నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అక్కడ ప్రజా సంఘాలు, అలాగే ముస్లిం సంఘాల ప్రతినిధులు అక్కడ చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ అబ్దుల్ సలాం ఆత్మహత్య సంఘటన నంద్యాలలో ఈ రోజుకు ఆ రోజు వేడి పుట్టిస్తోంది. దీనిపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిమిషాంబ జ్యువెలర్స్ లో చోరీ చేయకపోయినప్పటికీ అబ్దుల్ సలాం పైన తప్పుడు కేసు బనాయించారు. ఆ తర్వాత ఆటో నడుపుకొని జీవితం నడుపుతుంటే ఒక ప్రయాణికుడు 70,000 పోగొట్టుకుంటే ఆ కేసు కూడా ఇతనిపై బనాయించి ప్రయత్నం చేశారు. దాంతో పాటు కుటుంబ మహిళల్ని కూడా చెప్పలేని విధంగా దుర్భాషలాడిన నేపథ్యంలోనే మనస్తాపంతో అబ్దుల్ సలాం ఆత్మహత్యకు పాల్పడినట్టు ముస్లిం సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కూడా దీనిపైన డిమాండ్ చేశారు. దీని ప్రభుత్వం బాధ్యత వహించాలని. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి వీరంతా కూడా ఈ సంఘటన పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలి, ముస్లింల పైన తప్పుడు కేసు పెట్టున్నారని కూడా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం నంద్యాలలో అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే గంగాధర్ ఉన్నారు. కొద్దిసేపట్లో మీడియా ముందు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎస్ చంద్రశేఖర్, మనం చూసుకుంటే ప్రధానంగా ఈ కేసు సిబిఐకి అప్పగించాలని చెప్పేసి అబ్దుల్ సలాం బంధువులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఓవరాల్ గా అంటే పోలీసులు చేరుకున్నారా, వాళ్ళని అరెస్ట్ చేశారా, ఏం జరుగుతుంది అక్కడ? ఈ సంఘటన జరిగిన తర్వాత సెల్ఫీ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకునే ముందు రోజే సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు, బంగారం చోరీ కేసులో కానీ, అలాగే ఆటోలో పోయిన 70,000 సంబంధించిన సంఘటనలో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదు, పోలీసులు వేధిస్తున్నారు, భరించలేని పరిస్థితుల్లోనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో విడుదల చేసిన తర్వాత నంద్యాలకు చెందిన న్యాయవాది ఒకరు జాతీయ మానవ హక్కుల సంఘంలో పిటిషన్ ఫిర్యాదు చేశారు. దీనిపైన స్థానిక పోలీసుల చేత, స్థానిక అధికారుల చేత దర్యాప్తు చేస్తే అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం లేదు, సిబిఐ విచారణ జరిపించాలని ఆయన
జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు కోరుతున్నది అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగాలి, మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు, చేయని తప్పుకు నిందపడి నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకూడదంటే కఠినంగా అందుకు బాధ్యులైన వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రఫీ, ఎస్, ప్రధానంగా నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇక్కడ మనం చూసుకున్నాం స్క్రీన్ మీద కూడా ముస్లింలు అలాగే ప్రజా సంఘాలు కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నట్టు తెలుసు. ప్రధానంగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు చంద్రశేఖర్? సిఐ సోమశేఖర్ రెడ్డి అక్కడి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన వారిని సహజంగానే ఆయన నోటి దురుసు చాలా ఎక్కువగా ఉంటుంది, దుర్భాషలు ఆడతారు, అది బయటకు చెప్పుకోవడానికి కూడా వీలు లేనంతగా అన్ని బూతులు ఆయన మహిళలు పురుషులను తేడా లేకుండా అందరినీ తిడుతుంటారు. అందులో అలాగే అబ్దుల్ సలాం ను కూడా కుటుంబ సభ్యులు అంటే ఇంట్లో భార్య కూతురును కూడా అంత దుర్భాషలు ఆడారు, అందుకే ఆయన భరించలేక ఆత్మహత్య చేస్తున్నారు, శారీరకంగా కూడా చిత్రహింసలకు గురి చేశారు, కర్నూలు డిసిఎస్కి తీసుకెళ్లి అక్కడ చిత్తగొట్టారు, పోలీస్ స్టేషన్ లో ప్రతిసారి పిలిపించి వేధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని రెండు మూడు రోజులుగా అక్కడ నంద్యాలలో ప్రజా సంఘాలు ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, ఆందోళన బహిరంగ ఆందోళన కూడా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవడం, సిఐని సస్పెండ్ చేయడం, సిఐని సస్పెండ్ చేయడం, అరెస్ట్ కూడా చేసిన నేపథ్యంలో ఆ సంఘాలు మరి బయటికి వచ్చి ఇవాళ వన్ టౌన్ ముందు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం గంగాధర్ లోపల ఉన్న నేపథ్యంలో వీటిలో మరింత అసహవేశాలు బయటికి వచ్చాయి. సిఐ అలాగే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం అనేది సామాన్యమైన అంశం కాదు, సో ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని ఎలా తీసుకొని విచారణ చేసే అవకాశం ఉందంటారు? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? అసలు సలాం గురించి, అబ్దుల్ సలాం గురించి ఏమంటున్నారు? ఎలా ఉండేవాడు, అతని ఆ ప్రవర్తన మిగతా వాళ్లతో ఎలా ఉండేదని చెప్తున్నారు? అబ్దుల్ సలాం నిముషాంబ లో దాదాపు 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, అంటే చిన్న వయసు 43 సంవత్సరాల వయసు చనిపోయేటప్పటికీ 20 ఏళ్ల వయసు కంటే ముందే ఆయన షాప్ లో పనిచేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఆల్బమ్ పరిశీలిస్తే కూడా అబ్దుల్ సలాం కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ తెలిపి ఆ కుటుంబానికి నిమిషాంబ జ్యువెలర్స్ యజమానులు కూడా ఫంక్షన్ కి హాజరయ్యేవారు. అంటే ఆయన అబ్దుల్ సలాం ఎంత యాజమాన్యంతో ఎంత కలిసిపోయారనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. 25 సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ లేకుండా ఆయన బంగారం చోరీ చేశారంటే నమ్మలేని పరిస్థితి అనేది ఆ కాలనీ వాసులు కానీ బంధువులు కానీ చెబుతుందన్నమాట. కేవలం అక్కడ నిమిషాంబ జ్యువెలర్స్ యజమాని నిర్లక్ష్యం కారణంగా కేజీల కొద్ది బంగారం దుకాణంలో పెట్టుకుని కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకుండా సడన్ సెక్యూరిటీ లేకుండా ఆయన బంగారం పోగొట్టుకుని దానికోసం అబ్దుల్ సలాం పైన తప్పుడు కేసు బనాయించారు. దానికి పోలీసులు కూడా యజమానితో కుమ్మక్కయ్యారు. ఆయన చెప్పినట్లల్లా ఇతనిపై చిత్రహింసలు గురి చేయడం, శారీరకంగా కొట్టి చిత్రహింసలు గురి చేయడం వంటి సంఘటనలతోనే అబ్దుల్ సలాం కు ఈ పరిస్థితి వచ్చిందనేది బంధువులు అలాగే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 3 రోజులుగా ఒక అగ్ని ఉండంలో అంటే ఊరు కప్పింది, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉంది, ఇప్పుడైనా ప్రజలంతా బయటకు వచ్చి ఆందోళన చేసే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగా స్పందించడం, వెంటనే సిఐని సస్పెండ్ చేయడం, కేసు నమోదు చేయడం, ఇప్పుడు సిఐ సోమశేఖర రెడ్డి పైన క్రిమినల్ కేసు కూడా నమోదు చేసినట్టు డిఐజీ వెంకటరామరెడ్డి కూడా ఇవాళ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.